హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ రీసెంట్గా నన్ను కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఐటీఐలో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి, అందులో డ్రాఫ్ట్మెన్ సివిల్ అంటే సివిల్ రిలేటెడ్ మెకాన్ రిలేటెడ్ ఉన్న మెకానికల్ రిలేటెడ్ ఉన్నాయి కదా, వాళ్ళు మేము ఆటోకాడ్ నేర్చుకుంటే మా లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మేము నేర్చుకోవచ్చా లేదా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో గైస్, నేను చెప్తున్నాను, ఎవరైతే సివిల్ మెకానికల్ రిలేటెడ్ కోర్సెస్ చేసి ఐటీఐలో వాళ్ళు ఆటోకాడ్ నేర్చుకోవచ్చా అంటే, నేను చెప్పే విధంగా అయితే నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. సో మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే, చిన్న చిన్న కంపెనీల్లో చిన్న చిన్న జాబ్స్ వస్తాయి, హైరార్కీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అండ్ మీ పొజిషన్ అనేవి పెద్దగా మారవు. ఎందుకు అంటే, ఐటీఐ తర్వాత ఆటోకాడ్ నేర్చుకున్న వాళ్ళకంటే, డిప్లొమా తర్వాత ఆటోకాడ్ నేర్చుకొని లేదంటే బీటెక్ ఆర్ ఎంటెక్ తర్వాత ఆటోకాడ్ నేర్చుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ డిప్లొమాలో ప్లస్ బీటెక్ ఐటీఐ వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ కోర్సెస్లోనే ఆటోకాడ్ అనేది కామన్ సబ్జెక్ట్. కాబట్టి ఐటీఐ తర్వాత ఆటోకాడ్ నేర్చుకొని జాబ్ సెటిల్ చేసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది, అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. మీరు ఎలా అడుగుతున్నారంటే, ఇంటర్ తర్వాత నేను సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతా అన్నట్టు అడుగుతున్నారు. సో ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీసీఏ కానీ ఎంసీఏ ఎంటెక్ అట్లా చేసిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు కదా, అలాగనే మీరు డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసిన తర్వాత మాత్రమే ఆటోకాడ్ని కెరియర్గా ఎంచుకుంటే ఒక రకమైన లైఫ్ ఉంటుంది. ఐటీఐ తర్వాత ఆటోకాడ్ ఎంచుకుంటే ప్రయారిటీ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది, జాబ్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎందుకంటే డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు, వాళ్ళకి ఆటోకాడ్ సబ్జెక్ట్ అనేది కామన్. బయట కోర్సులు కూడా ఈజీగా నేర్చేసుకుంటారు, చాలా ప్రాక్టీస్తో ఉన్న వాళ్ళు కూడా జాబులు రావడం కష్టంగా ఉంది. కాబట్టి మీరు చేసిన తర్వాత వాళ్ళ కాంపిటీషన్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యి వెనక్కి రావడం తప్ప ఏమీ లేదు. కాబట్టి డిప్లొమా చేసిన తర్వాత ఆటోకాడ్ చేయండి, లైఫ్ కెరీర్ బాగానే ఉంటుంది. ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ తర్వాత ఆటోకాడ్ చేసి ఆటోకాడ్ మీద జాబ్ చేసుకోండి, ఆ లైఫ్ బాగానే ఉంటుంది. ఆటోకాడ్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, చూడండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.